కుండలిని మేల్కొననిచో నష్టమేమి. కుండలిని శక్తి మేల్కొననిచో ఇక భోగాల్లోనే మనిషి జీవితము, తిండి నిద్ర భోగాలు సంసారము ఇందులోనే కొట్టుకొని పోతుంటారు. ఇక మనిషి జన్మ ఎందుకు వచ్చింది? మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి, మంచిగా భోగాల్లో ఉండాలి, ఎంజాయ్ చేయాలి అనే భౌతికవాదంలో కొట్టుకొని పోతారు. ఈ కుండలిని మేల్కొననిచో గొప్ప నష్టం ఉంటుంది. శరీరము ఆధీనంలో ఉండదు, ఇంద్రియాల ఆధీనంలో ఉండదు, మనసులో ఆధీనంలో ఉండదు, మనసు ఆధీనంలో ఉండదు. చంచలమైన మనసుతోటి నానా రకాల ఒక కళ్ళు తాగిన కోతి వలె, తిక్కలేసిన కోతి వలె, అలాగే ఒక పిచ్చిలేసిన కోతి వలె మనసు ప్రవర్తిస్తుంది. ఇక నానా రకాల జబ్బులు, అశాంతి, దుఃఖము ఇవన్నీ మనిషిని వెంటాడుతాయి. కనుక కుండలిని మేల్కొనపోతే చాలా గొప్ప నష్టాలు ఉంటాయి. సాధనలో ఏమాత్రము జీరో బెనిఫిట్ ఉంటుంది. పురుష ప్రయత్నం చేత ఈ కుండలిని మేల్కొల్పడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తే ఆధ్యాత్మిక అభివృద్ధి లభిస్తుంది. ఓం.